వారి జీవితాల్లో ఏమి కలిగి ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, సమాజంలో నిలబడి మాట్లాడుచుండగా మమ్మల్ని మేము మరుగు చేసుకుని సమాజానికి మీ మహిమను చాటడానికి మీ మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. విలువైన మాటలు ధ్యానించడానికి ప్రయత్నం చేయొచ్చుండగా కావలసిన మాటలు మాట్లాడుకోవడానికి మీ సహాయం మాకు అవసరం తండ్రి. మానవ బుద్ధితో ఏ మాట మేము మాట్లాడకుండా కేవలం మీ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ మొదటి రోజు సభలో కొన్ని విలువైన సంగతులు మీకు అందించడానికి కొద్ది నిమిషాలు ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. క్రీస్తు సువార్త మహోత్సవాలు ఈ మొదటి రోజు సువార్త ప్రకటన చేయడానికి ఆయనను వెంబడిస్తున్న శిష్యులుగా ఏమి కలిగి ఉండాలో, ఆయనను వచ్చి పరితపించే స్వభావం కలిగిన క్రైస్తవులుగా ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలో తెలుసుకోవడానికి ఒక విలువైన సందర్భంలోనికి మనం ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూశాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరే. ఎవరి జాలర్లు? శిష్యులు, అపోస్తులు తమ వలలు కడుగుని చుండరి పనిలో నిమగ్నమైన శిష్యుల దగ్గరికి యేసుస్వామి వెళ్ళి ఆ సముద్ర ఒడ్డున నిలబడి మాట్లాడుతున్నాడు, సువార్త ప్రకటన చేస్తున్నాడు. అప్పటికే జీవితంలో ఎన్నో కష్టాలతో ఒడుదుడుకులతో బ్రతుకుతున్న శిష్యులు, ఈ సౌండ్ పెట్టినాను, యేసు రాకతో వారి జీవితాలు ఒక సరికొత్త విధానంలోకి వెళ్ళబోతున్నాయి. శిష్యులకు చెబుతున్నాడు, సమస్తాన్ని వదిలి నా వెంబడి రండి అని. అది చెప్పడానికి ముందు అపోస్తుడైన పేతురుని ఒక సూచక్రియ ద్వారా ఆకర్షించాడు. ఎప్పుడైతే ఆ క్రియ జరిగిందో వారి జీవితంలో వారు తెలుసుకున్నది మేము పాపపు జీవితాల్లో మగ్గిపోతున్నాము అని. వెంటనే సాష్టాంగపడిన పేతురు, నేను పాపాత్ముని ప్రభువా, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అన్నట్టు. అక్కడ నుండి సమస్తాన్ని వదిలి తమ దోణులు వలలు అన్ని వదిలి యేసుని వెంబడించడం ప్రారంభించారు. మీరు ఈ కాంటెక్స్ట్ చదువుతున్నప్పుడు 4 సువార్తల్లో మీరు ఎక్కడా మరలా ఇంటికి వెళ్ళి చెప్పొస్తాం ప్రభువా ఒక మాట అన్నట్టుగా కనిపించదు. రండి నన్ను వెంబడించండి అనగానే శిష్యులు బయలుదేరిపోయారండి. అదే సీన్లో మనం ఉంటే వస్తామా? కొత్తగా పెళ్ళైంది ప్రభువా, మాట చెప్పొస్తాం ఇంటికాడ అంటాం. నా ఇంటికాడ చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రభువా, మా అమ్మ నాన్నకి ఒక మాట చెప్పొచ్చు వస్తాను అంటాం. మా ఊర్లో నా మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నన్ను ఆనుకొని ఎన్నో సహవాసాలు ఉన్నాయి, వారందరికీ ఒక్క మాట చెప్పొస్తాను ప్రభువా అన్న మాట మీకు కనిపించదు. రమ్మన్న వెంటనే అన్ని వదిలి వచ్చేసారండి శిష్యులు. అది సువార్త ప్రకటన అందుకోవడం అంటే. సువార్త ప్రకటన అందుకున్న తర్వాత వారి జీవన సరళి ఎలా ఉందో మనం చూడడానికి ప్రయత్నం చేయాలి.
పేతురు కానీ యోహాను కానీ వారి యొక్క శిష్యుల బృందాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుస్వామి యొక్క శిష్యుల బృందాన్ని సమస్తాన్ని వదిలి వెంబడించారు. అన్నీ పేతురుకు పెళ్ళయిందా అంటే అప్పటికే తెలుసు, వివాహమైన పురుషుడు, వయసులో పెద్దవాడు. సంసార జీవితాలు కలిగిన శిష్యుల బృందం సమస్తాన్ని వదిలి యేసుని వెంబడించేయండి. విచిత్రం ఏంటో తెలుసా, రోజులు గడిచాయి, నెలలు గడుస్తున్నాయి, కాలం వచ్చిన అడుగులు ప్రారంభం కన్నా ఎక్కువ కాలం సంతరించుకుంటుంది. అన్ని వదిలొచ్చిన తర్వాత యేసు ఒక మాట శిష్యులకు వినిపించాడు. ఏంటో చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి, ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని నీలో ఎవరునూ నన్ను అడుగుటలేదు కానీ, ఏమంటున్నాడు, సమస్తాన్ని వదిలి శిష్యులు వస్తే శిష్యులతో అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు. శిష్యుల గుండెలు పగిలిపోయాయంటే, భార్యను వదిలేశాం, పిల్లల్ని కాదన్నాం, తల్లిదండ్రులను పక్కన పెట్టాం, వృత్తిని అక్కడే వదిలేసి, మా దోణులు వదిలి, సమస్తాన్ని వదిలి నీ వెనక మేమొస్తే నువ్వేంటి స్వామి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటున్నావు. శిష్యులకి ఏం అర్థం అవ్వట్లేదు చూడండి, అన్ని వదిలి నిన్ను వెంబడిస్తే మాకు మాత్రం నాకు వినిపిస్తున్న చేదు వార్త నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానని. ఉక్కిరి బిక్కిరి అయిపోయారండి శిష్యులంతా. ఎన్నో సంతోషాలు కాదనుకున్నారు, తమ జీవితాల్లో ఎన్నో కోల్పోయే యేసును వెంబడించాడు. నిరీక్షణ నీవే, ఆధారం నీవే, మాకు కావలసిన ప్రతి ఆశయానికి రుజువు నీవే, మా ఆశలు వెనక, మా ఆలోచన వెనక మాకు నిలువెత్తు సాక్ష్యంగా నువ్వుంటే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటున్నావు ఏంటయ్యా, ఏమైపోవాలి మేము అసలు. శిష్యుల మధ్య, యేసు ప్రభువు మధ్య జరుగుతున్న సంభాషణ అయితే, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉంటావనే కదా అన్ని వదిలి మేమొచ్చాం, నువ్వు వెళ్ళిపోతానంటావేంటి. శిష్యులకి ఏం అర్థం అవట్లేదండి. యేసు అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎవరు అడగడం లేదేంటి. ఎందుకు అడగడం లేదో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్నది మాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు వెళ్ళిపోకూడదన్నది మా ఆశ, నువ్వు మాతో ఉండాలన్నది మా ఆశ, మాతో కలిసి ఉండాలన్నది మా యొక్క తీరని నిరీక్షణ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటున్నావు ఏంటయ్యా. సమస్తాన్ని వదిలి నీ వెనుకొస్తే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా. శిష్యుల మధ్య, యేసుప్రభు మధ్య జరుగుతున్న సంభాషణ అది. అప్పటికే ఆ మొదటి 14వ అధ్యాయంలో ఎన్నో స్థిరమైన వచనాలు వారికి తెలియజేస్తారు, ఇదిగో తండ్రి దగ్గర మీకు నివాస స్థలాలు సిద్ధం చేయడానికి వెళుతున్నాను, నేను మరలా వస్తాను, మీతో కలిసి ఉండే స్వభావాన్ని కలిగిన ఆ పరిస్థితులు మీకు తీసుకొస్తాను. ఎవరికి దక్కని జీవం మీకు దక్కింది, ఎవరికి దక్కని సత్యం మీకు దక్కింది, ఎవరికి కనిపించని మార్గం మీకు కనిపించింది, నేనే మార్గం అన్నాడు. ఈ మాటలు ఏవి రుచించలేదండి శిష్యులకి, ఈ మాటలు ఏవి వారు తలకెక్కలేదు. కానీ ఒక్కడ మాత్రం ఆందోళన, ఎన్ని మాటలు శిష్యులకు చెప్పి స్థిరపరచాలనుకున్నా, ఎన్ని మాటలు చెప్పి వారిని ఒక ఆకాశమంతెత్తులో దేవుని పక్షాన నిలబెట్టాలనుకున్నా, వారి ఊహలు మాత్రం ఒకే ఒక్క దాని మీద ఆనుకుని ఉండిపోయే, నీవు మమ్మను వదిలి వెళ్ళిపోవడం ఏటి ప్రభువా. ఆవేదనతో దుఃఖంతో మాట్లాడుతున్నారండి శిష్యులకి అర్థం కాని కాలం అది. అలాంటి కాలంలో జరుగుతున్న సంభాషణ మనం చదువుతున్నాం 16వ అధ్యాయం యోహాను సువార్త. త్వరగా 16వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం నుండి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరు నన్ను అడుగుటలేదు కానీ, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఒక సత్యాన్ని వెల్లడి చేస్తున్నాను. ఏంటది,
నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు? ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఏదో ఒక బలమైన సందేశం మనకు కనబడుతుంది. నేను మీ మధ్య నిరీక్షించే కాలం కన్నా మీతో ఉండి ఒక విలువైన కాలం రాబోతుంది. సమస్త మానవాళికి కావలసిన ఒక వ్యక్తి మీలోకి రావాలి, ఆయనే ఆదరణకర్త అన్నాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్ముడు. యేసు ఉన్న కాలం కన్నా యేసు ఆశించే ఒక కాలం ఉంది, అది ఆత్మ నివసించే కాలం. మొదటి శతాబ్దపు కాలం కన్నా ఆ మొదటి శతాబ్దంలో దిగిన పరిశుద్ధాత్మ కాలం, అక్కడ నుండి యేసు రెండవ రాకడ వరకు ఉన్న ఈ మధ్యకాలం యేసు నిరీక్షణతో శిష్యులకు కావాలని ఆశించిన కాలం. ఆదరణకర్త మీ యొద్దకు రావాలయ్యా. ఆయన మీ మధ్యకు రాకపోతే మీ స్వభావం మారదు. ఎక్కువ మంది అనుకుంటారు ప్రసంగాలతో మార్చేచ్చని, అలా సంభవం. బోధలతో మనిషిని మనం మార్చలేము. రెండే రెండు విషయాల్లో మనిషిని దేవుని వైపుకు మళ్లించగలమండి. ఒకటి మోకాళ్ళ ప్రార్థన, రెండు పరిశుద్ధాత్మని యొక్క సహాయం. ఈ రెండు లేకుండా మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ఒక విశ్వాసి దేవుని వైపుకు చూడడం అనేది అసంభవం. ఎన్నో ఘనకార్యాల వల్ల జరగనది ఒక్క మోకాళ్ళ ప్రార్థన వలన మనిషి మార్పు చెందుతాడండి. కానీ ప్రార్థనే అలవాటు ఉండదు మనకి. పరిశుద్ధాత్మని కొరకు యేసే ఎదురు చూస్తున్నాడు మీ మధ్యకి రావాలని అన్నట్టుగా చెబుతున్నాడు యోహాను. ఇదిగో నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరణం, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం, నేను ఉంటే మీకు ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వస్తే ఏమవుతుంది? ఏమంటున్నాడు చూడండి అదే వచ్చును. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎల్లని ఎడల నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునకు ఒప్పుకొనజేయును. యేసు స్వామి చెబుతున్న మాట ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే ఒక మనిషిని దేవుని ముంగిట నిలబెట్టి పాపాలు ఏం చేస్తాడట? ఒప్పింపజేస్తాడట. మన మరట స్వభావం మారిపోవాలి అంటే మనలోనికి ఆయన రావలసినదే. మనలో జీవపు వెలుగులు నింపబడాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు అవసరమే. సృష్టి క్రమాన్ని చదువుతున్నప్పుడు ఆయన యొక్క క్రియాభావజాలం స్పష్టంగా మనల్ని పలకరిస్తుంటుందండి. అది కాదు ఎన్నోసార్లు చదివిస్తుంటాం. ఒక్కసారి పరిశుద్ధాత్మని యొక్క ఆయన సహవాసం క్రియ మధ్యకు చొప్పించగలిగితే మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆదికాండం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఎలా సృజించాడంటే చెబుతున్నాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏం జరుగుతుందట? సృష్టి అంతా చీకటిలో తన గర్భంలో దాచుకున్నప్పుడు, చీకటి తన గర్భంలో యావత్తు పదార్థాన్ని తన గర్భంలో దాచుకున్నప్పుడు జలములతో నింపబడి ఆకారం లేని సృష్టికి ఒక రూపాన్ని ఇవ్వడానికి క్రియ జరిగిస్తున్నది ఎవరు? ఆ చీకటిలో పరిశుద్ధాత్మ. ఆయన క్రియ ఎలా జరుగుతుందంటే కటిక చీకటి మధ్య వెలుగు రేఖలను నింపడానికి దేవుని పనిలో క్రియా కార్యక్రమంలో కీలకమైన పాత్రను పోషించడానికి వచ్చాడు. నీళ్ళలో నానిపోయి పనికిరాని పదార్థంగా చీకటిలో నానిపోయిన ఆ పదార్థానికి వెలుగులతో నింపి ఆకారం లేని దానికి, నిరాకారంగా ఉన్న ఆ సృష్టికి ఒక అందమైన ఆకారం తేవడానికి దేవుడు నిలబెట్టుకున్న
ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పనికిరాని ఈ మట్టికే, పనికిరాని ఈ పదార్థానికే అంత అందమైన రూపాన్ని తెస్తే, చీకటలో మగ్గిపోయిన సృష్టికే వెలుగులతో నింపితే, మన బ్రతుకుల్లోకి ఆయన వస్తే మన బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సృష్టికే అందాన్ని తీసుకొచ్చిన మహాఘనతకు అర్హుడు పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చిన తర్వాత క్రియకు రూపం వచ్చిందంటే, ఆయన వచ్చిన తర్వాత క్రియన్న దానికి ఆయనే అర్థంగా కనబడుతున్నాడు. చీకటలో మగ్గిపోయిన ఈ పదార్థానికి ఒక రూపాన్నిచ్చాడు. మట్టి నుండి పుట్టిన ఈ మానవ జీవితాలకు కూడా రూపాన్నిచ్చినది ఆయనే. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. ఏమంటున్నాడు చూసారా, పరిశుద్ధాత్ముడే నన్ను నిర్మించాడని యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది ఒక మానవ స్వరంతో. అంటే మట్టికి రూపాన్నిచ్చింది ఆయనే, ఈ మట్టి ఆకారానికి రూపాన్నిచ్చినది ఆయనే. కనబడుతున్న ఈ కటిక చీకటిను తొలగించి వెలుగును నింపినది ఆయనే. ఇన్ని చేసిన ఆయన్ని మరలా పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముని యేసుస్వామి. ఇదిగో నేను వెళ్ళిపోతే మీ యొద్దకు ఆయన వస్తాడయ్యా. ఆయన వస్తే ఏం జరుగుద్ది, పాపం అనే చీకటిని పారదోలి, పాపంతో నిండిపోయిన మన బ్రతుకులను ఒప్పింపజేసి దేవుని ముందు మనం నిలబెట్టి, దేవుని కొరకు కడిగి, దేవుని ఎదుట ఒక వెలుగు రేఖగా మనం నిలబెట్టడానికి ఆయన చాలా అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే జీవితానికి ఒప్పుకోలు ఉండదండి. ఆత్మను ఆర్పేస్తాం మనం. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఎంత విలువైనదంటే, పౌలు అంటాడు ఇదిగో మార్పు చెందిన మీరే నూతన సృష్టి అన్నాడు. మార్పు చెందిన మీరే నూతన స్వభావం కలిగిన మనుషులు అన్నాడు. ఎప్పుడు? ఆత్మ మనలోకి వచ్చినప్పుడు. అందుకే యేసు చెప్తున్నాడు, నేను మీ మధ్య ఉండడం కన్నా నేను వెళ్ళిపోవడమే ప్రయోజనం. పేతురు, నీకు అర్థం కావట్లేదయ్యా, శిష్యులుగా నన్ను వెంబడిస్తున్న మీకు చెబుతున్నాను, నేను వెళ్ళిపోతేనే మీ స్వభావం మార్పు చెందుద్ది, నేను వెళ్ళిపోతేనే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన ఎప్పుడైతే మీ యొద్దకు వచ్చాడో మీ జీవితాల యొక్క విధానం వేరుగా ఉంటుంది. అప్పటి వరకు పట్టణంలో కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. అందుకే కదలలేదండి శిష్యులు, ఎటు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఉక్కిరి బిక్కిరైపోయి యేసు చెప్పిన మాటను నమ్మాలో వద్దో తెలియక పండగలో నిమగ్నమై ప్రార్థన చేస్తున్నారు మోకాలు వేసుకొని. అది పెంతుకొస్తు పండుగ దినం. 50 దినాల కాలక్రమంలో కాలం గడిచే కొద్దు 50వ రోజున పండగ కార్యక్రమాన్ని కూర్చున్నారు. బలమైన గాలి వంటి శబ్దంతో పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు వచ్చాడు. గాలి కాదు, గాలి వంటి శబ్దంతో. ఒక బలమైన గాలి వీస్తే ఎలాంటి శబ్దాన్ని మనం వింటామో అలాంటి రుజువులతో వారి మధ్యకు దిగిపోయాడు పరిశుద్ధాత్ముడు. వారి జీవితాలు మారిపోయాయండి. అప్పటి వరకు మొరటి స్వభావం కలిగిన మనుషుడు పేతురు. పేతురు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా, దోని ఎక్కాడంటే ఒంటి మీద బట్టలు కూడా ఉంచి కూడా అలా పడతాడు చేపలు. ఎవరు? పేతురు గారు. ఆ యోహాను సువార్త శివరాజ్యాయం చదువుతున్నప్పుడు ప్రభు సుమి అనగానే వస్త్రహీనుడై నీళ్ళలోకి దూకుతాడు. అంటే పేతురు గారి యొక్క స్వభావం ఎలా ఉండాలో మీకు అర్థం అవ్వాలి. మొండి స్వభావం అండి పేతురుది. శిష్యుల యొక్క స్వభావం ఒక్కొక్కరిది ఒకేలా ఉండేది. ఎప్పుడైతే పెంతకొస్తు పండుగ దినాన్న దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుని యొక్క నిర్ణయాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ రోజు రానే వచ్చింది. పరిశుద్ధాత్ముడు బలంగా వారి మధ్యకి దిగాడు. ఎప్పుడైతే దిగాడో అప్పటి వరకు చూసిన మనుషులు వేరు, అక్కడి నుండి ఈ ప్రపంచం వారిని చూసిన విధానం వేరు. మొండి స్వభావం కలిగిన పేదరు వారి మధ్య నిలబడి వింతగా కనబడుతున్నాడు. ఏమైంది? పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వచ్చాడు. మొరటి స్వభావం కలిగిన మనుషుడు అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు వింత అనిపించిందండి. అంటే ఒక మనిషి పరిపూర్ణమైన భక్తి భావజాలంలో నిలబడాలి అంటే, ఒక మనుషుడు దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే, ఒక మనుషుడు చీకటిను పాలదోని దేవుని ఎదుట ఒక పవిత్రమైన స్వభావంతో నిలబడాలి అంటే,
ఎవరు అవసరం? పరిశుద్ధాత్ముడు అవసరం అన్నాం. ఆయన రాకతో వారి జీవితాలు పూర్తిగా విచిత్రంగా ఈ స్వభావానికి, ఈ లోక స్వభావానికి వేరుగా నిలబడ్డాయి. పేతురు మాట్లాడుతుంటే వింతగా ఉంది అందరికీ. నిన్నటి వరకు మన మధ్య తిరిగిన గలలీయ యువకులు కదా వీరు, నిన్నటి వరకు మన మధ్య తిరిగిన సామాన్యమైన ప్రజానికం కదా, పామరులు కదా, వీరికి ఏమైంది? కొత్త మద్యం తాగారా అన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసు, మద్యమేమీ తాగలేదు కానీ వింతైన స్వభావం వారిలోకి వచ్చింది. ఎన్నో మర్మాలు యేసుక్రీస్తు చెప్పాడు, ఎప్పుడు వారికి అర్థం కాలేదండి. వారికి అర్థం కాని మాటలు కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేసరికి దావీదు ప్రవచనాల దగ్గర నుండి ఎత్తు మాట్లాడుతున్నాడు పేతురు. మనకేంటో తెలుసా, దేవుని యొక్క లక్షణాలు ఏదో సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు నేర్చుకున్నాం కానీ మనకు దేవుని గురించి పూర్తిగా తెలియదండి. నిన్న మొన్న ప్రాంతాల్లో, మహారాష్ట్రలో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మిషనరీ సేవా విధానం చూస్తే మన సంఘాలను ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా ఏడుపు వచ్చింది. వారి జీవితాలకు ఏమీ లేదండి. వారు ఎంతగా దారిద్ర్యపు దిగును బతుకుతున్నా తెలుసు, కనీసం హాస్పిటల్ వసతి కూడా వారికి లేదు. ఎక్కడో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న మిషనరీ స్వభావం కలిగిన బ్లెస్సింగ్ యూత్ మిషన్స్ వారు అక్కడికి వెళ్ళి వారు సేవ చేస్తుంటే, సేవ అంటే దేవునికి ఇదయ్యా అనిపించింది, సేవ అంటే విధానం ఏంటో అనిపించింది, సంఘం అంటే ఏంటో కళ్ళతో చూసామండి. చూస్తునేసరికి ఏ మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనంతా వికట స్వభావం కలిగిన భక్తి, స్వచ్ఛమైన పవిత్రమైన భక్తి ఆ కొండ జీవులను చూస్తుంటే అర్థమైంది. వారు ఎలా ఉన్నారు తెలుసు, ఒక సాక్ష్యం చెబుతున్న వారికి. ఒక తల్లి, వారు ఎంత విచిత్రమైన బ్రతుకులు అంటే హిందూ దేవుళ్ళు కూడా వారికి తెలియదు, అది వాళ్ళ బ్రతుకు. అంత దూరంగా, ప్రాంతాలకు దూరంగా బ్రతుకుతున్న వారు ప్రకృతి దేవత ఆరాధకులు. వారి సాక్ష్యాలు వింటుంటే జీవితాలు ఆ సాక్ష్యాలే చాలండి మారిపోవడానికి. నిలబడి మాట్లాడుతుంది, టీబీ వచ్చిందంట ఆమెకి. ఎలా మారావో, మా యేసుని రక్షకునిగా ఎలా అంగీకరించావని అడిగితే ఆవిడ చెబుతుంది, సన్నగా అయిపోయి చివరికి చస్తారని ఈడ్చి పడేశారండి బయటికి. ఎవరో చెప్పారట ఒక ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని. ఆయన నమ్ముకుంటే నీ జీవితం మరలా పునరుజ్జీవం పొందుకుంటావు అన్నప్పుడు నమ్మింది, తెలిసి తెలియక. ఈరోజు బంతులా నిలబడిందంటే తన సాక్ష్యంతో ఊరు ఊరే మారిపోయింది. ఒకటా రెండా కాదు, ఎన్ని సాక్ష్యాలు విన్నావు తెలుసు. అక్కడ మరొక యువకుడికి క్యాన్సర్ అనేది ఒక గడ్డ రూపంలో గడ్డలా ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు అతను కూడా చచ్చిపోతాడన్నారు. నువ్వు బతకవయ్యా అన్నప్పుడు అన్ని హాస్పిటల్ తిరిగారు ముంబై పరిసర ప్రాంతాలలో. అతనికి ఎవడో అవిశ్వాసి చెప్పాడంట, నువ్వు ఆ దేవుడు నమ్ముకుంటే నువ్వు మార్పు చెంది బతుకుతావని. అవిశ్వాసి, అవిశ్వాసి చెప్పిన మాట విని సంఘానికి వెళ్ళి ప్రార్థనలో నిమగ్నమై ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసి కళ్ళు తెరిచిన తర్వాత ఆ గడ్డ ఎలా ఊడిపోయింది ఎవడకు తెలియదంటే, మచ్చ మాత్రం జీవించారు మాకు. ఆ సాక్ష్యానికి ఆ ఊరే మారిపోయింది. వారి చీకటి బ్రతుకుల్లో వారికి ఆస్తులు లేవు, ఐశ్వర్యం లేవు, పండని బంజర భూములు వారికి ఉన్నాయండి. ఆ భూములే గుడుసులా షెడ్ వేసుకొని, ఒక గుడుసుల్లాగా షెడ్లు వేసుకొని అదే చర్చిగా పెట్టుకుని ఆరాధన చేస్తుంటే ఆరాధనలో ఏడుపు వచ్చిందండి. వారి ఆరాధన క్రమం ఎలా ఉందో తెలుసా, ఏమీ లేవన్న బాధ లేదు. వారిని చూస్తే ఆ భక్తిలో ఆ ఎలుగు కనబడుతుంది. వారిని చూసేసరికి మేమన్నాం, ఇన్ని లేకుండా మీరు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారయ్యా అని అడిగితే వారు అన్న మాట ఏంటో తెలుసా, ఈశా ఉన్నాడు కదా మాకు అన్నారు వారు మరాఠీ భాషలో. మేము వెళ్ళి వారి మధ్య మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, తినడానికి మీకు సరైన సౌకర్యమైన వనరులే లేవు కదంటే వారు అన్న మాట వింటుంటే ఆశ్చర్యపోయేవండి. తాగడానికి సరైన నీళ్లు కూడా లేవు. వారు ఏమన్నారు తెలిసే, మమ్మల్ని రక్షించే సర్వేశ్వరుడు పైన ఉన్నాడు అన్నారు. ఏమీ లేకపోయినా చాలా ఆనందంగా బ్రతికేస్తున్నారు, అన్నీ ఉన్నా మనం దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాం అండి. అప్పుడే అనిపించింది, దేవుని కొరకు నేర్చుకున్నాం కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోయామని. అప్పుడే మన సంఘాలన్నీ మనకు గుర్తొచ్చాయి, దేవుని కొరకు ఏదో ఒక వస్తువు కోసం సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు నేర్చుకున్నాం తప్ప దేవుడు ముగ్గురు ఇద్దరు ఒక్కడు అని
దేవుడంటే మనకు తెలియదని అర్థమైంది. వారి జీవితాలు చాలండి మనల్ని ఎక్కిరించడానికి. ఒక్కొక్క జీవితం ఒక్కొక్కరుగా వారు దేవుని కొరకు ఆ ప్రార్థన వారి యొక్క విజ్ఞాపనలు వింటుంటేనే అర్థమవుతుంది సేవలో భక్తి విధానం అంటే ఇదయ్యని. భక్తి అన్న దానికి అర్థం కూడా మనకు తెలియదేమో అనిపించింది వరకు. వారిని గొప్ప చేసి మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, మనం అలా లేవని నేను బాధపడి చెబుతున్నాను. దేవుణ్ణి అనుభవించడం నేర్చుకోవాలంటే వారు నేర్చుకున్నారు. బైబిల్ పరిజ్ఞానం కూడా వారికి లేదు. ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు అన్ని రిఫరెన్స్లు తెలుసు, అన్ని సందర్భాలు తెలుసు, కానీ దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలియదండి. వారికి ఏమీ తెలియదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నారు, దేవుణ్ణి వారి జీవితాల్లో అనుభవిస్తున్నారు. అడిగిన ఒక మాట, మీరు అద్భుతాల కోసమే దేవుణ్ణి నమ్మారు కదా, అద్భుతాల ద్వారా దేవుని కొరకు వచ్చారు కదా, ఇది కొనసాగిస్తారంటే ఏమన్నారు తెలుసా, ప్రారంభంలో అద్భుతాలు చూసి వచ్చాం, ఇప్పుడు మా జీవితం ఈ కొండల మధ్య కాదు ఆ సింహాసనం మీద ఉన్న దేవుని లోకానికి అన్నారండి. చూసారా, వాళ్ళు మెచ్యూరిటీ స్టేజ్ లేని బ్రతుకులు వారివి. వారు మాటలు చూస్తుంటే మన భక్తిని ఎక్కిరిస్తున్నాయండి. ప్రియ సహోదరులారా చెబుతున్నాను, ప్రతిదానికి ఒకే ఒక్కటి మనకు జవాబు ఉంది బైబిల్లో, ప్రతిదానికి ఒకే ఒక అర్థం ఉంది మన బైబిల్లో. అదేంటో తెలుసా, దేవునితో మాట్లాడడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆయన అడిగి నేర్చుకోండి. నాకు మాట్లాడడం నేర్పించు తండ్రి అని ఆయన అడుగు. నా జీవితంలో పలానా లోటు ఉందని చెప్పు. ఆయన ఏం బాధపడ్డాయా, ప్రార్థనలు వద్దని మనకు నేర్పించారు. నువ్వు ప్రతిదీ ఆయనతో సంభాషణ చేయడం నేర్చుకో. నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే ఆ సహవాస స్వభావం ఎలా ఉంటుందో పేతురు చూస్తే అర్థమవుతుంది. కానీ మనకి ఎలా చెప్పారంటే, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఏం జీవింపజేస్తుందట ఆత్మ. శరీరం నిష్ప్రయోజనం అంటే ఏ శరీరం, సందర్భం తెలుసా అసలు, ఏం మాట్లాడారండి సమాజంలో, పూర్తిగా బైబిల్కు విరుద్ధంగా మాట్లాడేశారు. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్న యోహాను సువార్త 6 అధ్యాయంలో ఏ శరీరానం కోసం మాట్లాడాడు ఆయన, ఈ శరీరమా, ఈ శరీరమా, లోనున్న ఈ ఆత్మ కొరక. చదవరా బైబిల్ సరిగ్గా. శరీరం నిష్ప్రయోజనం అంటే దాన్ని ఎందుకు దేవాలయం చేశాడు పౌలు, ఎందుకు నా దేహం మహిమకరంగా దేవునికి అర్పింపబడాలన్నాడు. శరీరం అనేది అక్కడ మాట్లాడుతున్న సందర్భం మీరు చదవన టైం లేదు. అక్కడ శరీరం ఏంటో తెలుసా, ఇదిగో మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగండి అంటున్నాడు. ఒకవేళ నా ఆత్మ సంబంధమైన మాటలు మీరు పక్కకు దూసి కేవలం తినడానికి తాగడానికే మీరు అనుకుంటే, నా శరీరాన్ని తినాలన్న ఆలోచన మీకుంటే ఆ శరీరం నిష్ప్రయోజనం అన్నట్టు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నది ఏంటో తెలుసా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఆ శరీరాన్ని ఎవడు తినివ్వగలడయ్యా అని అడుగుతున్నారా చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం శరీరాన్ని తింటే దాని వలన ప్రయోజనమే లేదన్నాడు. నేను చెబుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఆత్మ ఎవరు, వాక్యం అన్నమాట. అక్కడ చెబుతున్న శరీరం ఏంటి, ఆయన శరీరాన్ని శరీరంగా తింటే అది నిష్ప్రయోజనం అన్నమాట. వాక్యపు అనుభవాల్లోనికి మనం వెళ్ళకపోతే, వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే, పరిశుద్ధాత్ముడు మనలోనికి రాకపోతే ఈ పాపం అంటే ఏంటో మనకు తెలియదు, నిరీక్షణ అంటే ఏంటో అర్థమే మనకు లేకుండా పోతుందండి. చూడండి ఒకసారి యోహాను సువార్త ముగించుకుందాం, 6:62 యోహాను సువార్త 6 అధ్యాయం. అలాగైతే మనుష్య కుమారుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇంతకీ అక్కడ జీవింపజేస్తున్న ఆత్మ ఎవరు, ఆయన మాటలండి వాక్యం. వాక్యం మిమ్మల్ని జీవింపజేస్తుంది. ఆ వాక్యం మీలో స్థిరంగా నాటుకుపోవాలి అంటే, ఆ వాక్యం మీలో కొనసాగుతూ కనబడుతున్న ఆ నిరీక్షణ మీరు అందుకోవాలి అంటే మీలో ఉండవలసినది అంటున్నాడు. మీలో ఆదరణకర్త మీకు చాలా అవసరమని ఇక్కడ చెబుతున్న శరీరం ఏంటంటే, నా శరీరాన్ని శరీరంగా మీరు తింటే నిష్ప్రయోజనం.
నా రక్తాన్ని రక్తంగా త్రాగాలనుకుంటే, నా శరీరాన్ని శరీరంగా మీరు తినాలనుకుంటే ప్రయోజనం లేదు. నా వాక్యాన్ని మీలో పెట్టుకుంటే అవి జీవింపజేసే ఆత్మ అన్నట్టు. మనకేం నేర్పించారు? ఇది వేస్ట్ అట. అలా ఉందా బైబిల్లో? మనల్ని నిలబెట్టేది వాక్యం, మన పాపాలు ఒప్పింపజేసేది ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఇదేనండి మనం పరలోకానికి తీసుకెళ్లే ఒక చక్కటి మార్గం. ఒకరోజు పౌలు మాట్లాడుతూ రోమిలికి రాస్తూ ఏమని వాపోతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం నుండి, ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించి వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లున్న ప్రదేశాల మందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పరిపూర్ణముగా ప్రకటించుచున్నాను. ఇల్లూరి అంటే ఎక్కడుంటో తెలుసా? యెరూషలేము నుండి ఇల్లూరు ప్రాంతానికి కిలోమీటర్ల కొలిస్తే 36,000 కిలోమీటర్లు సుమారు. ఎంత? 36,000. ఆయన గమ్యం ఏంటయ్యా అంటే, ఎక్కడైతే వాక్యం ప్రకటింపబడడం లేదో, ఎక్కడైతే వాక్యం అందలేదో, ఎవరికైతే క్రీస్తు సువార్త తెలియలేదో, చివరికి కొండ ప్రాంతాల వరకు ఆ రక్షకుని పరిచయం చేయాలనుకున్నాడు. యెరూషలేము దగ్గర నుండి ఆ ఖండాలు దాటిపోయిన ఇల్లూరు ప్రాంతం వరకు 1,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయాడండి. నీ ఊపికి నీ గమ్యానికి నువ్వు చేస్తున్న పనికి ఎవరయ్యా సహవాసం అంటే అంటున్నాడు, పరిశుద్ధాత్మతోనూ అంటున్నాడు. అంటే దేవుని పని బలంగా మనం చేయాలి అంటే, దేవుని పనిలో మన ఫలాన్ని మనం అందుకోవాలంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మ సహాయం మనకు చాలా అవసరం. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సౌండ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నమ్మకమైన ముఖ్య వాక్యోపదేశకుడా అనడు, నమ్మకమైన దేశ విదేశాల్లో తిరుగుతున్న సేవకుడా అనడు, నమ్మకమైన దాసుడా. అది గుర్తిస్తే చాలంటే జీవితం ధన్యమైపోయినట్టు. నమ్మకమైన సేవకుడా, ఆ నమ్మకం అన్న పదాన్ని మనం తగిలించుకోవాలండి. దాని కొరకు మనం ఉండాలి అంటే, మన పాపాలను మనం ఒప్పింపజేసుకుని దేవుని ముందు ఆ తీర్పులోనికి వెళ్లకుండా మనం పవిత్రంగా నిలబడాలి అంటే, మనలో క్రియ జరిగించాల్సిన ఆదరణకర్త చాలా అవసరం. ఎవరైనా పరిశుద్ధాత్ముడు అదే చెబుతున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీలోకి వస్తాడు, పాపాన్ని ఒప్పింపజేస్తాడు, తీర్పును గూర్చి మీరు రక్షణ పొందడానికి దేవునిలో నిలబడడానికి మీ ఫలాన్ని అందుకోవడానికి ఆయన ప్రయోజనకరంగా మీ మధ్యకు వస్తాడు. ఆయనను గూర్చి ఎదురు చూడండి అన్నాడు. వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరికి తెలుసు చెప్పండి? పదం తప్ప. ఆ పదం తప్ప పరిశుద్ధాత్ముడు మనలో ఎవరికి తెలుసు చెప్పండి? తెలియదండి. తెలుసు అనుకున్న వారు ఏమో గంతులు వేస్తున్నారు, తెలుసు మాకు అనుకున్న వారు ఆయన ఎరుగక ఇదిగో ఇలా కూర్చుండిపోయేవాడి. ఆయన ఎలా ఉంటాడో, ఆయన స్వభావం ఏంటో, ఆయనలో మనం ఎలా అనుభవించాలో, భక్తిలో ఇంకా అడుగులు ఎలా వేయాలో రేపు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో కొన్ని మాటలు మీ పిల్లలకు అందించారు తండ్రి. మమ్మల్ని మేము రెచ్చగొట్టే మాటలు మేము మాట్లాడుకునకుండా కేవలం మీ దగ్గరికి మేము రావడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ ముంగిట నిలబడే ధైర్యం కలిగి ఉండడానికి, మా పాపాలు మేము సరిచేసుకుని ఒక నూతన సృష్టిగా నిలబడడానికి మీ కుమారుడైన ఆదరణకర్త మీరు అనుగ్రహించిన నిర్లక్ష్య వైఖరితో ఆయన ఎరువుక బ్రతికేస్తున్నాం తండ్రి. తెలుసు అనుకున్న భ్రమలో కొనసాగిస్తున్న మా జీవితాలకి ఈ సందేశం ద్వారా వినిపించారని నమ్ముతున్నాం. మీ సహాయం లేకపోతే ఎవరిని మార్చడం అసంభవం తండ్రి. విన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు అనుకూలమైన బ్రతుకులుగా మీ పిల్లలందరినీ మీ వైపుకు తిప్పుకోండి. మీతో సహవాసం చేయగలిగిన భక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. తర్వాత చెప్పడానికి నిలబడుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి.
మమ్మల్ని భక్తిలో ఇంకనూ నూరు ఇంతలుగా నిలబెట్టడానికి, నూరు రెట్లు పెరగడానికి తన ద్వారా మీరు మాట్లాడండి. జరుగుతున్న కార్యక్రమంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. కేవలం మీ వైపు చూస్తూ వాక్యం మీ నోటి నుండి వస్తుందని గ్రహించి విని దాని ప్రకారం బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం నిలబడగలం, లేకపోతే కష్టం. ఎబ్రీలకు రాసిన పత్రిక చివరగా అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 శరీరధారి ఉన్న దిల్మలలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం భయం వేస్తుందండి. యేసుక్రీస్తు వారికి ఏది సంపాదించడానికి అర్హత సాధించిందో తెలుసు? ఆ పరలోకాన్ని సంపాదించడానికి. శరీరధారి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళేనండి ఆయనకి పరలోకానికి ఎంట్రీ పలికాయి. ఆ పరలోకానికి ఆయనకి స్వాగతం పలకడానికి ఏంటయ్యా అర్హతకి ఏమి నిలబడ్డాయి ఆయన పరలోకపు ముంగిట అంటే కన్నీళ్ళు, దుఃఖం. ఆయన రక్షింపబడడానికే కన్నీళ్ళు అవసరమైతే మరి నువ్వు నేను రక్షింపబడాలండి, ఎంత కష్టం చెప్పండి. అవసరమైతే దేవుని కొరకు గుండెలు చీరే రక్తాన్ని కూడా ఒలికించేంత భక్తికి ఎదిగిపోవాలండి చచ్చేంతలోపు. అలా ఎదగకపోతే కష్టం అండి. ఏదో స్కూల్కి పిల్లలు వెళ్ళినట్టుగా, పార్కుకి ఏదో అటెండెన్స్ చేయించుకుని వచ్చినట్టుగా మనం కూడా సభలకు వచ్చి వెళ్ళిపోతే ఏమీ ఉండదండి. వచ్చాము అంటే మనలో కొన్ని చంపుకోవాలి. దేవుని కొరకు రోజు రోజుకి దగ్గర అవ్వాలి. సంవత్సరం సంవత్సరం గడుస్తుందంటే మరొక సంవత్సరంలో విలువైన జీవితంతో నిలబడాలి. ఇది లేకుండా పోతే వస్తున్నాం వెళుతున్నాం అన్న తేడా తప్ప ఇక ఏమి మిగిలేదే ఉండదు. యేసుక్రీస్తే పరలోకానికి వెళ్ళడానికి నా కుమారుడే కదా తీసుకురా అనలేదు. నా కుమారుడు అనబడడానికి ఆయనకు అవసరమైనది దుఃఖము, కన్నీళ్ళు, రోదన. మర్చిపోకండి, రక్షణలోకి అడుగు లేసి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిన వారు ఉంటారు, 20, 30, 40. ఇన్ని రోజుల్లో నువ్వు దేవుని కొరకు ఎప్పుడైనా హృదయంతో మాట్లాడడం నేర్చుకున్నావా? అది ప్రశ్న. ఎప్పుడైనా దేవుని ముంగిట కన్నీళ్లతో నిలబడే ధైర్యం నీకు వచ్చిందా? అది నీకు వస్తే దేవుని ఎదుట నీకు స్తుతులు కలుగుతాయి. అది నీ జీవితంలో ఉంటే నీకు అర్హత సాధించడానికి అర్హుడిగా నిలబడే స్థాయిలో ఉండవని గుర్తించుకో. లేదు సహజమైన నవ్వు కాకుండా వికృతమైన కృత్రిమమైన భావజాలం మనం అలవాటు చేసుకుంటే మనల్ని మనమే ఒకరోజు మోసం చేసేసుకుంటామండి. దేవుని ముంగిట ఆ రోజు నవ్వులు పాలైపోతాం. ప్రభువా నేను ప్రభువా నీ కొరకు ఇన్ని చేశాను అన్నీ చేశానంటే నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. ఒకరోజు నువ్వు ఏడుస్తూ హృదయ వేదనతో నీ పాపాలు గడుక్కుని దేవుని ముంగిట నిలబడితే కోట్ల మంది ప్రజానికి మధ్యన ఉన్న నేను పిలుస్తాడు, మండలపేటలో బ్రతికిన నా కుమారుడు ఆ కుమార్తె రా అని. అలా పిలిపించుకునే స్థాయి ఒకే ఒక్కటి ఉంది, కన్నీళ్ళు. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మాత్రం రే మీ ముంగిట మేము సాధించడానికి, మీ ముంగిట మేము నిలబడడానికి శిశువు ఎలా అయితే మొరపెడతదో తల్లి నొమ్మున ఆనుకోవడానికి, మీ మీద మేము ఆనుకోవడానికి తండ్రి మా జీవితాల్లో మేము ముంగిట మొరపెట్టడానికి, మా హృదయాన్ని కరిగించి మీ ముందు నిలబెట్టడానికి మీ ఆత్మ సహాయం మాకు అవసరం తండ్రి. మేమేంటో మాకు అర్థం కావాలంటే మీరు మాలోనికి సొరవ తీసుకునకపోతే మా పాపాలు మాకు తెలియవు తండ్రి. మమ్మల్ని క్షమించండి. గతించిన కాలం చాలిక మరలా నూతన జన్మలోనికి అడుగులు వేయడానికి ఈ సందేశం ఎంతమందిని రేకెత్తించిందో నాకు తెలియదు తండ్రి. విన్నవారి హృదయంలో స్థిరపరచండి. తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మాకు కావలసిన మాటలు అందించండి. తన యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ సభల తర్వాత 100 రెట్లు మీ కొరకు ఘనముగా నిలబడడానికి నమ్మకమైన సేవకులుగా మమ్మల్ని పట్టుకుంటారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.